హాయ్ వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల టీ ట్వంటీ క్రికెట్ ను ప్రవేశపెట్టారు ఈ క్రమంలో భారత మహిళల జట్టు శుక్రవారం నాడు ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది అయితే ఈ మ్యాచ్కు ముందు భారత్ కు షాక్ తగిలింది స్టార్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ బ్యాటర్ ఎస్ మేఘనా ఇద్దరు కరోనా బారిన పడ్డారు కామన్వెల్త్ గేమ్స్ కు ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణా శిబిరంలో పాల్గొన్న మహిళల జట్టులో వీరిద్దరికీ కరోనా సోకినట్లు భారత ఒలింపిక్ సంఘానికి చెందిన అధికారులు ధృవీకరించారు వీళ్లిద్దరు కరోనా నెగిటివ్ అని తేలిన తర్వాతే జట్టుతో కలుస్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి అంటే ఆస్ట్రేలియాతో ఆడే సిరీస్ ఓపెనర్ తో వీళ్లిద్దరూ జట్టుకు అందుబాటులో ఉండరు ఈ నెల ముప్పై ఒకటిన దాయాతి దేశం పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ ఆడింది ఆ సమయానికైనా వీళ్లు జట్టుతో కలుస్తారని అభిమానులు ఆశిస్తున్నారు ఈ మెగా టోర్నీలోని మ్యాచ్లన్నీ ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు అలాగే సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్లు ఇప్పటికీ పూర్తిగా అమ్ముడు పోయినట్లు వెల్లడించారు